నాదొచ్చేసైతే ఆంధ్ర అన్నది భీమవరం నా పేరు కళ్యాణ్ నాయుడు కానీ క్యాష్ బిల్లింగ్ చూపెట్టాను కానీ చెప్తున్నాము 2024 సీఎం సీఎం పక్కా సీఎం ఖచ్చితంగా సీఎం రాసి పెట్టుకోండి మీరు వైసీపీ పేటిఎం నా కొడక లారా బరాబర్ అరే పాలేరు యదవ పేర్ని నాని నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఆహాది ఏదో వల భావనో ఎవరో పిలిచారని చెప్పి తన ఫ్యామిలీ అని చెప్పి వెళ్తే నువ్వు ప్యాకేజ్ ఇస్తావు ప్యాకేజ్ పాలేరు నా కొడక మా కులంలో పాలేరు యదవ వాడేవాడితో పాలేరు కాపు చేస్తున్నా ఎదవన్నారు యదవ రోజా నువ్వు యాక్ట్ మా దగ్గర కానీ 2024 సీఎం రాసుకో మీ ఏడుపే మా కళ్యాణన్న ఎదుగుదల అబర్దార్ బిడ్డ ఒక్కొక్కళ్ళకి గుడ్డలు ఊడిపోతాయి అరే వైజాగ్ వాడు వైజాగ్ అనిల్ కుమార్ బోర గడ్డ వన్ నా డైలాగ్ వచ్చేస్తుంది అరే కొడక నువ్వు బయటికి రా అనిల్ కుమార్ బోర గడ్డ తెలంగాణ నుంచి చెప్తున్నాం కొడక పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని తిట్టినావు వాళ్ళ పిల్లల్ని తిట్టినావు సో కొడక నీకైతే ఒకడే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ అన్న కల్ట్ ఫ్యాన్ చేతిలో దొరికినావు అనుకో చచ్చిపోతావు నువ్వు ఈ సినిమా ఆపుతురంట ఆంధ్రాలో ఎవడు ఆపలేడు షోలు పడతాయి ఖచ్చితంగా పడతాయి భీమవరంలో షో పడలేదంట కానీ పడుతుంది ఈ సినిమాకి ఇట్లా ఉంటే ఇంకా హరిహర వీరమల్లు సినిమాకి ఆయన కొట్టిన తోడకి జగన్ రెడ్డి గారి గుండె అదురుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా అదురుతుంది ఎందుకు మేము ఇట్లా తిడుతున్నామంటే మీకేమైనా దమ్ము ఉంటే ప్రజల గురించి పట్టించుకోండి ప్రజలకు న్యాయం చేయండి అంతేగాని మీరు రెండు చోట్ల ఓడిపోయిన ఓడిపోయినాడని మాటలు అంటారు మీరు మరి ఆయన చూసి ఎందుకు అవుతుంది మీకు ఎందుకు భయపడుతున్నారు మీరు ప్యాకేజ్ ప్యాకేజ్ తీసుకున్నాడా ఆయన నిరూపించండి ఇచ్చారు కదా ప్యాకేజ్ మొత్తం పేటిఎం కుక్కలు అందరికీ చెప్తున్నాం ఇచ్చారా ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఒక సినిమా చేస్తే కొన్ని కొన్ని కోట్ల రూపాయలు రెమ్యునేషన్ ఆయనకి ఆయనకు అవసరం ప్యాకేజ్ తీసుకోవడం ఏమన్నా దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి అంటుండి ఈసారి గెలిపిస్తాడంటే కిలో బంగారం ఇచ్చేస్తాడంట ఇక్కడ గ్రామ బంగారంలో ఏడుస్తారు ప్రజలు ఇక్కడ ఆడ కిలో బంగారం కేజీఎఫ్ హీరో తాడు ఆయననే అనుకుంటా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కేజీఎఫ్ హీరో ఆయననే యశ్ కాదు మన దగ్గరే దోచుకుంటారు మనకే పెడతారు కిలో బంగారం కాదు ఫస్ట్ చేస్తా అన్న పథకాలని హామీ చేయమని చెప్పండి అప్పుడు ఒప్పుకుంటాం అంతేగాని ఒకటే చెప్తున్నాము మా నాయకుడి గురించి తప్పుడుగా మాట్లాడితే మీడియా ముంగడ ప్రతి ఒక్క పేటిఎం కుక్కలారా చెప్తున్నాం కబర్దార్ బిడ్డ ఒక్కొక్కడికి గుడ్డలు కూడా తీసుకుంటాం ముఖ్యంగా గుట్కా నాని అంటే ఎవడు కొడాలి నాని గుడివాడ రికార్డింగ్ డాన్స్ అమర్నాథ్ రే అమర్నాథ్ గారు రే బచ్చేగా నువ్వు ఎవడవో నువ్వేంటి అందరికీ తెలుసు ఇంకొకటి రోజా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు కూడా తెలుసు నువ్వు సినిమా ఇండస్ట్రీలోనే మా అన్న మెగాస్టార్ చిరంజీవి గారి ముఠా మేస్త్రి సినిమాతోటే నువ్వు హైప్ అయినావు అది నీకు తెలుసు నువ్వు మా అన్న గురించి మాట్లాడుతావు నువ్వు మా ఫ్యామిలీ గురించి మెగా ఫ్యామిలీ గురించి ఇంకొకటి వాడి పేరు ఏం పేరు అనిల్ కుమార్ బోరగడ్డ అరే నీకు మాత్రం సినిమా ఇప్పుడే చూశాను బాగానే ఉంది 2001లో వచ్చినట్టు లేదు మూవీ అంటే రీసెంట్గా వచ్చినట్టు ఉంది అంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన డాల్బీ సిస్టమ్ లానే ఉంది అంటే స్క్రీన్ కానీ అంత బాగానే ఉంది అప్పుడు మిస్ అయిన వాళ్ళకి 2001లో ఇది మంచి మూవీ ఇది వన్ డేనే కాకుండా ఒక వన్ మంత్ వేసినా కానీ చూస్తారు ఈజీగా ఫ్యాన్స్ మాత్రం పూనకాలే లోపల నిన్న భీమల నాయక్ ఎలా వచ్చిందో ఇప్పుడు కూడా అలాగే ఉంది సేమ్ అంటే ఏమి చేంజ్ ఏం లేదు సేమ్ అదే మాస్ ఉంది ఇంకా ప్రేక్షకులు ఇంకా ఇంకా 2-3 డేస్ ఇంకా ఎక్కువ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఓన్లీ 1 డేకే పరిమితం కాకుండా ఇంకా ఈ స్క్రీన్స్ ఎక్కువ వేస్తే అంటే ఫ్యూచర్లో బెనిఫిట్స్ అవుతాయి కానీ ఈ అంతా బాగానే ఉంది మ్యూజిక్ సిస్టమ్ అయితే ఇంకా చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది చెప్పాలంటే ఇప్పుడు 4Kనే బాగుంది అప్పటికంటే ఇప్పుడే బాగుంది అప్పుడు నేను ఆ సినిమా చూడలేదు అంటే ఇక్కడ ఏంటంటే ఈ సినిమాలో అన్ని సాంగ్స్ బాగున్నాయి 6 సాంగ్స్ ఒక సాంగ్స్ అని ఏం లేదు కదా అన్ని సాంగ్స్కి ఎంజాయ్ చేశారు అంటే చెప్పాలంటే లవ్ సీన్స్కి మెయిన్గా నడుము సీన్కి బాగా ఎంజాయ్ చేస్తారు మూవీ మేము తెలంగాణ కదా ఆంధ్ర మాత్రం రిలీజ్ ఆపా అంటే అది రాజకీయం కదా అది మనం ఏం చెప్పలేదు అంటే వాళ్ళ ఇష్టం ఏంటిది ఏసీనా మొత్తం పాటలు ఎక్కువ నచ్చాయి బాగా పాటలు బాగా నచ్చాయి పాటలు బాగా సౌండ్ సిస్టమ్ బాగుంది అన్నా నేను ఇప్పుడే కృషి సినిమా చూసి వచ్చిన అసలు టికెట్లు దొరకలేవు కొత్త సినిమాలు కూడా ఆడతలేవు భయ్యా అలాంటిది బ్లాక్ మీద తీసుకొని 2000 పెట్టి తీసుకొచ్చినామంటే అన్న పవర్ ఏందో తెలుస్తుంది అది ఏందనుకో మెగా పవర్ అసలు నిన్న చూసిన సాంగ్ రిలీజ్ అప్పుడు కూడా అసలు బాబులకే బాబు కళ్యాణ్ బాబు అనే నినాదాలు థియేటర్లు మొత్తం ఇవే అరుపులు ఇవే గోలాలు అసలు డ్యాన్స్లు అమ్మాయిలు వచ్చి అంటే ఇలాంటి కథలు ఎత్తుకొచ్చి ఎట్ట చేస్తుంటే ఒక్కొక్కరికి గూస్ బంప్స్ వస్తున్నాయి అసలుకి ఏందిరా ఇదిరా మన పవర్ స్టార్ క్రేజ్ అనేవి అనిపిస్తుంది 2024 సీఎం మన పవన్
కళ్యాణ్ షేక్ షేక్ ఆర్పిస్తా ఏపీ రాజకీయాలు కాదు ఇండియా మొత్తం నెక్స్ట్ పిఎం కూడా కావచ్చు ఇప్పుడైతే ఊపు ఫస్ట్ ఏపీకి అయితే తర్వాతనే మామూలా లేదు ఊపు కానీ సినిమా కానీ అసలుకి ఇంకా మనని మనని ఎవరు ఆపేది ఎవడు ఆపలేడు ఎవడైనా వస్తే కథ వేరుంటుంది మామూలా ఎవరు ఆపలేదు సినిమా అయితే బాగుందని నిజంగా అంటే సాంగ్స్ కానీ డ్యాన్సులు కానీ 20 ఏళ్ళ తర్వాత వచ్చి కూడా ఇదే ఊపు ఊపుతున్నామంటే లెక్కేసుకొని మామూలుగా క్రేజ్ లేదు అసలు ఎక్కడ చూసినా పవర్ స్టార్ బాబులకే బాబా అనే నినాదాలు తప్ప ఏమి వినొస్తలేవు మామూలుగా అనా ఆడవారి మాటలకి అవి అమ్మాయే నవ్వగా చిరవ అనేది సాంగ్స్ అనేది సీనా నడుము సీన్ భయ్యా నిజంగా అంటే అది ఒక బిగ్ స్ట్రీమ్ మీద చూడడం ఇదే ఫస్ట్ టైము ఆ నడుము సీన్ అయితే నిజంగా అంటే ఫుల్ హ్యాపీగా రెండోది 31st ఎప్పుడో కాదు ఈరోజు అసలైన పండగ అంటే 12 గంటలకి సినిమా చూసి కేక్ థియేటర్లో కట్ చేస్తే ఆ కిక్కే వేరుంటుంది చూడండి పోయి పానీ అసలు పుట్టేలేను ఇప్పుడు పుట్టింది అన్నా అసలుకి ఇది రిలీజ్ లేదు పాన్ ఇండియా మూవీ ఎలా రిలీజ్ అవుతా చూడు వాళ్ళక్కడ అలాంటి మూవీస్ కూడా ఇంత క్రేజ్ లేవు తెలుసా బ్లాక్లో కొనుక్కొని పోయి సినిమా చూసేటోళ్ళు ఇప్పుడు ఎవడు ఉన్నాడు చెప్పు నువ్వు ఒక లెక్కేసుకో బ్లాక్లో కొనుక్కొని పోయి మరి చూస్తున్నావు అది పవర్ స్టార్ క్రేజ్ అంటే భయ్యా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పాలి భయ్యా ఏం చెప్పాలి భయ్యా ఆయన క్రేజు ఆయన మాసు ఆమె ఫైటు ఏ మాత్రం ఎక్కడా తగ్గలేదు ఆయన లుక్స్ చూస్తే చాలు భయ్యా అమ్మాయిలు కసికసిగా చూస్తారు ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏటి భయ్యా అది ఏటి భయ్యా పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ దగ్గర భయ్యా ఆ స్టైల్ కానీ ఆ ఊపు కానీ ఆ తమ్ము కానీ వేరే మగాడు ఏ మగాడికి ఉండదు ఆయనే పవర్ స్టార్ తగ్గదు భయ్యా అసలు ఎవరు తగ్గదు చాలా బాగుంటుంది అసలు ఎన్ని సినిమాలు తీసినా అదే ట్రెండ్ అదే విండు అదే క్లోజ్నెస్ అదే గస్ట్ అదే గట్స్ ఆ గట్స్ ఎవరికి రావు అది ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యం పవన్ కళ్యాణ్ మాత్రమే సాధ్యం భయ్యా రండి రండి అమ్మాయిలకి ఇష్టమైంది 5 స్టార్ వచ్చారా పవర్ స్టార్ తగ్గదు భయ్యా పవన్ కళ్యాణ్ గురించి ఎవరు ఎంత చెప్పినా తక్కువే ఆయన ఆకాశాన్ని దాటొద్దు పవర్ స్టార్ని టచ్ చేయొద్దు టచ్ చేస్తే పవన్ కాలే అర్థమైందా సూపర్ అది సీన్ కాదు భయ్యా ఆ నడుము సీన్ చూస్తుంటే చిన్నపిల్లడికి కూడా టంగ్ అంటాడు సో అంత అటువంటి సీన్లు ఉన్నాయి పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలా ఉంది అసలు ఆయన క్రేజ్ గురించి ఏం చెప్తాం చూసారు కదా ఇప్పుడు దాకా అరిచి అరిచి గొంతు కూడా పోయింది పాలిటిక్స్ మనకు సెపరేట్ అయ్యి పక్కన పెట్టేయండి ఒక హీరోగా ఆయనకున్న స్టామినా కానీ ఆ స్టైల్ కానీ మెడ ఇలా పెట్టడం కానీ నెక్స్ట్ లెవెల్ అది ఎంత చెప్పినా తక్కువే అరిచి అరిచి గొంతు కూడా పోయింది ఆయన సినిమాలు తీస్తూ ఉండాలి మమ్మల్ని ఇంప్రెస్ చేస్తూ ఉండాలి పాలిటిక్స్ గురించి నేను మాట్లాడతలేదు వాటి గురించి కూడా నాకు తెలీదు ఖచ్చితంగా పవర్ స్టార్కి మాత్రమే సాధ్యం మామూలుగా లేవు ఆయన సినిమాలు ఆ ఖుషి ఇంటర్వల్కి వెళ్తాను ఒక స్క్రీన్ నుంచి ఇక్కడ స్క్రీన్కి వెళ్తాను ఈ స్క్రీన్ నుంచి ఈ స్క్రీన్కి వెళ్తాను అందరూ నవ్వులు అరుపులే రండి భయ్యా ఒకటే చెప్తున్నాను దమ్ముంటే ఆపు పవన్ కళ్యాణ్ తోపు అంతే థ్యాంక్ యూ హలో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm అందరికి నమస్కారం నేను మీ ప్రణవ్ కౌశిక్ని Please subscribe to 70 mm. Hi guys, this is Ramya Pasupuleti. Please subscribe to Telugu 70 mm. Hi, this is Parasuram. Please subscribe to 70 mm Telugu. Thank you. Hi everybody, nenu mee Pujita Ponnada. Please subscribe to Telugu 70 mm channel. Hi, this is Avinash. Please do subscribe Telugu 70 mm. Please subscribe to Telugu 70 mm.